హైదరాబాద్ లో మూసీ వరదకు దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అలవాటు అయిపోయింది. ఈరోజు పేదవాళ్లకు, చిన్న చిన్న వర్క్షాప్లకు మూసీని ఆక్రమించుకొని మట్టి పోసి కిరాయికిచ్చి ఈరోజు మరి అధికారులతో కొమ్ముక్కై ఏమాత్రం కూడా ఈరోజు కనికరం లేకుండా పేద ప్రజల ఇళ్లలో నీళ్ళు వచ్చే విధంగా, ప్రజలకు కష్టం కలిగించే విధంగా కొంతమంది వ్యవహారం చేస్తూ ఉంటే, మరి దానికి సంబంధించి మేము శాసనసభలో ఉన్నప్పుడు కూడా పదే పదే ముఖ్యమంత్రి గారిని కోరాము. దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి. మరి అక్రమ ఆక్రమణలను నిరోధించండి. నిధుల కేటాయింపు వేగవంతం చేయండి. చేయాలనుకున్నటువంటి పనులు పూర్తి చేయండి అని చెప్పాము. కానీ ఈ మూసీ మధ్యలో రోడ్డు వేస్తాము, మూసీకి రెండు వైపులో రోడ్డు వేస్తాము, మరి మూసీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాము. ఏదైతే అహ్మదాబాద్లో సబర్మతి నది ఏదైతే ఉన్నదో, ఆ సబర్మతి నది ఏ రకంగా అభివృద్ధి చేశారో దానికంటే బాగా చేస్తామని చెప్పి మరి అధికారులు మంత్రులు పోయి మరి గుజరాత్లో నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేసినటువంటి సబర్మతి నది పారివాహక ప్రాంతాన్ని కూడా పరిశీలించి వచ్చారు. వాళ్ళు వెళ్ళి చూసొచ్చి కూడా 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అవుతున్నది. కానీ ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఒక్క అడుగుడ ముందుకు కలగలేదు. ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతం అంతా కూడా పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం, బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి ప్రాంతం, మైనార్టీలు ఉండేటువంటి ప్రాంతం, దీనికి కనీస మౌలిక వసతులు కల్పించి ఈ ప్రాంతాన్ని మరి ఈ యొక్క వరద సమస్య నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఎవరైతే నష్టపోయారో వారికి అన్ని రకాలుగా నష్టపరిహారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతున్నాను. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు గతంలో వరదలు వచ్చినప్పుడు ప్రగతి భవన్లోనే ఉండి, ప్రగతి భవన్కి ఎదురుగా తీవ్రమైనటువంటి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది గురవుతే ప్రగతి భవన్ గడప దాటి వరద బాధితులను పరామర్శించలేదు గతంలో కూడా. చివరకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇంటింటికి 10,000 రూపాయలు ఇస్తామని, మరి 1,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఓట్ల పేరు మీద ప్రజలను మొబ్బిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇక్కడ ప్రజలు చాలా వరదలతో ఇబ్బంది పడతా ఉన్నారు. వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి వర్షం యొక్క సమస్య ఉంది అని అలర్ట్ చేసినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వము రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది ప్రజలకు. కానీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పోయి మరి ఏం చేశారో ఎవరికీ తెలియదు. ఆడ ప్రభుత్వ పని చేశారా, పార్టీ పని చేశారా, లేకపోతే ప్రజల పని చేశారా, వేరే రాష్ట్రం పని చేశారా, నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయడానికి వెళ్ళారా, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. 4 రోజుల పాటు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ముఖ్యమంత్రి గారు 4 రోజుల పాటు ఢిల్లీలో ఎవరికి కనిపించకుండా ఎక్కడున్నాడు? మరి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే, అనేక రకాలుగా కష్టాలకు గురవుతూ ఉంటే, తెలంగాణలోని అన్ని జిల్లాలలో కూడా మరి భారీ వర్షాల కారణంగా ప్రజలు నష్టపోయి ఇబ్బందులకు గురవుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కూడా చలనం లేకుండా రాజకీయపరమైనటువంటి ఆలోచనతో ఈరోజు హైదరాబాద్ నగరాన్ని వదిలి, తెలంగాణను వదిలి ఢిల్లీలో మకాం వేయడం అవుతున్నదో చాలా విచారకరం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఫస్ట్ ఎస్డిఆర్ఎఫ్ కింద ఇస్తాము. ఏదైతే ఎస్డిఆర్ఎఫ్ కింద పూర్తి ఖర్చు చేసుకున్న తర్వాత మరింత అభివృద్ధి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఎస్డిఆర్ఎఫ్ కింద ఉన్నటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అందులో భాగస్వామ్యం ఉంటుంది, ఆ నిధులు ఖర్చు చేయలేదని చెప్పి మరి ఆడిటర్ జనరల్ కూడా ఆడిట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని తప్పు చూపించారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయకండి, ఈరోజు ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయండి. మీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మీరు ఇచ్చేటువంటి ప్రకటనలు, ప్రజలు మీరు ఇచ్చేటువంటి తప్పుడు ప్రకటనలు, చేస్తున్నటువంటి విష ప్రచారం గురించి ప్రజలు ఏమాత్రం పట్టించుకుంటలేడు. మీరు నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని
ఎంత విమర్శిస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్ల, టీఆర్ఎస్ పట్ల, కల్వకుంట్ల కుటుంబం పట్ల, కేసీఆర్ కుటుంబం పట్ల మీకు అంత వ్యతిరేకత వస్తుంది. మీరు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పుత్ర వాత్సల్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇంకా మీకు కొన్ని రోజుల పాటు పరిపాలన చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ పరిపాలన చేయండి. సంవత్సరం ఎంతనో మంచి పనులు చేయండి. తర్వాత ఎట్లయినా తెలంగాణ ప్రజలు మీ కుటుంబానికి అవకాశం ఇవ్వరు. ఉన్నన్ని రోజులైనా మంచి పనులు చేయండి. రాజకీయాలు వదిలిపెట్టండి అని చెప్పి నేను మా సలహా ఇస్తా ఉన్నాను.